బ్యాటరీ మారుస్తుండగా చెలరేగిన మంటల్లో కారు దగ్ధమైన ఘటన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఫతే మైదాన్ వద్ద చోటు చేసుకుంది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి ఫతే మైదాన్ క్లబ్కు కార్తిక్ రెడ్డి అనే వ్యక్తి బెంచ్ కారులో వచ్చారు. తిరిగి వెళ్తున్న సమయంలో కారు స్టార్ట్ కాకపోవడంతో దాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. ఉదయం కారును స్టార్ట్ చేసేందుకు కొత్త బ్యాటరీ డ్రైవర్ను తీసుకొచ్చారు. కారులో బ్యాటరీ మారుస్తుండగా ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మిగతా కార్లకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకొని మంటలను ఆర్పివేశారు. సమయానికి కారులో పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణాల గురించి ఫైర్ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. Don't listen to me.